చంద్రబాబు మాటగా చెప్పేది ఏమిటి అంటే సంక్షేమ పథకాలు దండు గాని రద్దు చేయాలని మొదటి పేజీలో అచ్చు వేసి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అన్న సంక్షేమ పథకాలు దండుగా అని చెప్పేసరికి ఎవరు అన్నట్లా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి ఆ రెండు బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళుద్ది అని చెప్పేసరికి అందరూ అనేది अंत तपते ना अभिवृद्धि ने पक्न पेटे परश्रम निरुद्योग युवत की उपाधि कल व्यक्त तलासरी आदायानीक उड़के असी पंचे सरपोद इवा मन दर वनर कदा लेकिन प्रभुत् आस्तुनो लेदे अच्छेवाड़ना मन वाला पंचकटा पे रेपना रोजन मन वील कटलेवना इवा नूट पद रूपये पेट्रोल वूपय डीजिल इंकोक ईदे रहा आश्चर्यपर लेता नित्यावसर सरकल पेगी करंट चारजील पे भयंकर इवन मीदे बाधे सो नु संक्षेम ची दा तो अदे संक्षेम तो अभिवृद्धि चेतेद भारम पड़ता संक्षेम इच्छुन तप ले मैं तपन दी का उत्ति संक्षेम चेतना वर्वा गड़च नागे बटन नौके कार्यक्रम तपते इंके कार्यक्रम को चयटे दिन वाल राष्ट्र नष्ट उचित पथका देना अस पे आम इंत मुख्यमंत्री अव्वाल नव्वाला गुमस्त सरपड़ा बटन दिन की एम अस्क पंचमे कदना आम मन की मे प्रजा बल तो नूट याब सीटाई मे भारी गेल आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री पक् राष्ट्र चूड़ानसारी ఒకసారి హైటెక్ సిటీ మాదాపూర్ అటు సైడ్ వెళ్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి ఒకసారి మనం అలా బిల్డ్ చేసుకుంటానా ఆటోమేటిక్ గా మనకి రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నా ఆదాయం పెరిగినప్పుడు నువ్వు సంక్షేమాలు ఎన్ని పంచుకున్నా గానీ నష్టం లేదు ఎంత ఆలోచించుకున్నా గానీ ఎందుకంటే మనకి రాష్ట్రానికి ఆదాయం వస్తా ఉంది కాబట్టి పెరుగుతుంది కాబట్టి అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఉపాధి దొరుకుతుందన్నా ఎవడ వ్యాపారాలు చేసుకుంటా ఉంటాడు వ్యాపారం పెరుగుకొల్లి వాడి వ్యాపారం కూడా పెరుగుతా ఉంటదన్నా పెరిగినప్పుడు సంవత్సరానికి 2 లక్షల 2 లక్షల 50 లో సంపాదించుకునే వాడు ఒక 4 లక్షల 4.5 లక్షల 5 లక్షలకు వెళ్ళాడంటే ఖచ్చితంగా వాడి తలసరి ఆదాయం పెరిగినట్టే వాడి ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది కానీ నేను చాలా వివరంగా చెప్పగలను కానీ ఇది సమయం కాదు నన్ను అడిగితే ఒకవేళ ఈ టాపిక్ లో చెప్పినా కానీ ఎవడ ఏంటో ఒక రోజు ఖాళీగా చూసుకొని దీనిపై మాట్లాడదాం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అమ్మా అంటే దాని అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే దాని అర్థం స్కీములిక పేదలకు ఎవ్వరికి కూడా రానే రావు అని దాని అర్థం నీ అభద్రతా భావం ఏదో అంటారు కదన్నా నీకు అది భయంకరంగా ఎక్కువైపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా ఇప్పుడు నువ్వేమీ ప్రత్యేకంగా తీసుకొచ్చి పెంచేసిన పథకాలు ఏమీ లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు ఉన్నా వాటిని పేర్లు మార్చుకొని చేసుకుంటున్నాం మినహాయించి ఇప్పుడు అప్పుడు సంక్షేమం ఒకటే కాకపోతే ఏంటంటే అప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పేసి డైరెక్ట్ గా కాలేజీలకు వెళ్ళేది నువ్వు ఫీజ్ రియంబర్స్ రద్దు చేసి అమ్మఒడి కింద నువ్వు వేతనం విద్యా దీవెననో అమ్మఒడనో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టావు అంతకు మించి ఏమీ లేదు అక్కడ ఇంకా రైతులకు ఏదో డబ్బులు అంటావో కేంద్రం ఇచ్చుద్ది కేంద్రం 7500 6800 కేంద్రం ఇచ్చుద్ది నువ్వు ఒక 6500 కేంద్రం ఒక 7500 ఇచ్చుద్ది అవి అవి కలిపి రైతులకు వేసేది నువ్వు అసలు లెక్క అయితే కేంద్రం ఇచ్చింది కాకుండా నువ్వు 12500 ఇయ్యాలి మొత్తం 18500 రైతుల అకౌంట్లో డబ్బులు పడాలి మనం అది ఎగ్గొట్టేసాం మనం ఇయాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం అన్న ఊరికే ప్రతిసారి సంక్షేమం మీదే బేస్ అయిపోయి అభివృద్ధి అంటే ఇదే ఇలాగే ఉంటది అనే పదాలు దయచేసి వాడమాకండి అన్న వింటానికి చాలా చిరాగ్గా ఉంది చాలా దరిద్రంగా ఉంది